హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక అడ్వైజర్తో లాంగ్ రిలేషన్షిప్లో ఉంటాం. మరి ఇఫ్ ఇన్ కేస్ టర్మ్స్ బాగపోతే రేపొద్దున లేదా 1 or 2 years తర్వాత మనం అడ్వైజర్ని మార్చుకోవాలనుకుంటే ఆ ఛాన్స్ ఉందంటారా? యా, యాక్చువల్గా ఏంటంటే, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు చాలామంది బ్యాంక్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. కొంతమంది ఏంటంటే, వాళ్ళు నియర్ బై బ్యాంక్ వెళ్తారు, ఆ బ్యాంక్లో వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని ఫండ్ హౌసెస్ అనేది సెలెక్ట్ చేస్తారు, ఎస్ఎఫ్పిస్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 years అయిన తర్వాత రిటర్న్స్ బాగా కనిపించట్లేదు, ఆ బ్యాంక్ వాళ్ళు చెప్పిన మాకు ఫండ్స్లో గ్రోత్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది మార్చుకోవచ్చు. చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఫామ్ అవుట్ ఉంటుంది. ఒక విడిగా అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి మా దగ్గర అడ్వైజర్స్ సంప్రదిస్తే, ఒకవేళ మా దగ్గర బ్యాంకులో ఆల్రెడీ ఉందండి బట్ పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, బట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు మాకు, ఎంతసేపు అదే ఫండ్ హౌస్ ఇస్తున్నారు, ఒకటే ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఎలా అంటే, ఒక ఫండ్ హౌస్లో వాళ్ళకైతే సంబంధించిన బ్యాంక్, ప్రతి బ్యాంక్కి ఒక సంబంధించిన ఫండ్ హౌస్ ఉంది. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ప్రతి బ్యాంక్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. అంతసేపు వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే లార్జ్ క్యాప్ అయ్యండి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే స్మాల్ క్యాప్ అయ్యండి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే మిడ్ క్యాప్ అయ్యండి అని చెప్తున్నారు. సో అలా కాకుండా అప్పుడేమవుతుందంటే, ఇన్వెస్టర్కి ఎందుకు మొత్తం తీసుకెళ్ళి ఒక చోట పెట్టాలి అన్న భావన వస్తుంది. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే, మార్చుకోవచ్చు బ్యాంక్ నుంచి వాటి అడ్వైజర్కి. మీరు ఆ ఫామ్, ఒక ఫామ్ ఉంటుందండి, ఫామ్ ఇచ్చి మనం ఆ ఇన్వెస్ట్మెంట్ని మార్చుకోవచ్చు. అదొక కండిషన్ వస్తుంది. తర్వాత ఏంటంటే, చాలామంది తెలియకో కొంత ఈ గ్రో యాప్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ జీరో ద యాప్స్ ద్వారా కానివ్వండి, డైరెక్ట్ ప్లాన్స్ తీసుకొని సరైన అడ్వైజర్ దొరక్క యాప్లో ఏంటంటే, మనకి మనం సొంతంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలి, ఏ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకు తెలియదు. సో అట్లా చాలామంది కూడా డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా తర్వాత తెలుసుకుని, ఆల్రెడీ 3 years బ్యాక్ మొదలుపెట్టానండి, పేటీఎంలో మొదలుపెట్టారు ఒక ఆయన, 3 years బ్యాక్ నుంచి మొదలుపెట్టారు, ఇప్పుడు ఇంకా పేటీఎంలో పెద్ద ఇంట్రెస్ట్ కలగట్ల, వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానివ్వండి, ఆ తీసుకున్న ఫండ్స్ కానివ్వండి కట్టగలేవు, మార్చుకుందాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మా లాంటి అడ్వైజర్ సంప్రదిస్తే, మేము అట్లాంటి చోట నుంచి కూడా మనం అడ్వైజర్స్ మా కింద మురప్ అంటే ఆ పోర్ట్ఫోలియో మన దగ్గరకు వచ్చేస్తుంది. సో మన అడ్వైజర్ కింద వస్తుంది కాబట్టి మనం వాటిని అక్కడిని ఇక్కడి నుంచి మనం దాన్ని పోర్ట్ఫోలియోని మార్చి చేయొచ్చు. ఇది ఒక నెంబర్ 2 కేస్ స్టడీ అనుకోవచ్చు. ఇలా మీరు బ్యాంక్స్ నుంచి కూడా ఒక అడ్వైజర్కి షిఫ్ట్ అయిపోవచ్చు. అలాగే ఆన్లైన్లో కనుక మీరు కనుక జీరోదా కావచ్చు, ఆప్ స్టాక్స్ కావచ్చు, పేటీఎం కావచ్చు, తెలియకుండా ఒక డైరెక్ట్ ప్లాన్స్లో వెళ్ళిపోయి సరైన అడ్వైజ్ ప్రాపర్ అడ్వైజ్ గైడెన్స్ లేకపోతే కూడా మీరు అడ్వైజర్ కింద షిఫ్ట్ అయిపోవచ్చు. అదొక ఇంకోటి. సెకండ్ ఏంటంటే, కొంతమంది అడ్వైజర్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎస్బీఐలో కానివ్వండి, లేకపోతే కెనరా బ్యాంక్లో కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిటైర్ అయిపోయి ఒక బ్యాంకులో ఒక 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్యాషన్ ఉంటుంది, అరే మనం ఏదన్నా ఇలాంటి అడ్వర్టైజర్ స్టార్ట్ చేద్దాము అని. కొంతమంది ఏంటంటే, తెలిసిన జరిగిన స్టోరీ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఒక ఆయన ఎస్బీఐలో రిటైర్ అయిపోయిన తర్వాత ఫ్రీలాన్సింగ్గా మొదలుపెట్టారు, ఒక అడ్వైజరీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసిన చుట్టాలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికీ కూడా ఆయన మంచి పోర్ట్ఫోలియో గీసి అట్లా రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజ్ చేశారు. కానీ ఒక 60 రిటైర్ అయిపోయారంటేనే ఆల్రెడీ 60 years ఉన్నాయి, ఒక 67 years వచ్చేసరికి కొంచెం హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఎక్స్పైర్ అయ్యారు. అయితే వాళ్ళ అబ్బాయి ఏం చేశారంటే, ఇప్పుడు కస్టమర్స్ అందరూ కాల్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి, సార్ మేము మీ ఫాదర్ దగ్గర మేము ఇన్వెస్ట్మెంట్ చేసాము అలా కాల్స్ చేశారు. అయితే వాళ్ళ సన్కి నా నెంబర్ వచ్చింది ఎక్కడి నుంచో, వస్తే వాళ్ళు ఆయన నన్ను కాంటాక్ట్ చేశారు, సార్ ఇలా మా ఫాదర్ ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా ఉన్నారు, మాకు నియర్ బై నైబర్స్కి ఇంకా మా రిలేటివ్స్ అందరికీ కూడా ఆయన చాలామందికి ఇన్వెస్ట్మెంట్ చేయించారు, ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు సలహా కావాలి, ఒక గైడ్ కావాలి అన్నారు. అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ చేశారు, అంటే అంతకుముందు ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఆ బిజినెస్ అంతా కూడా నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు నేను అవన్నీ హ్యాండిల్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇప్పుడు వాటిని నడిపిస్తున్నాను. సో అట్లా ఇలాంటి సందర్భాలు, చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే చెప్తున్నాను, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనం అడ్వైజర్ నుంచి ఇంకో అడ్వైజర్కి మన ఇన్వెస్ట్మెంట్ని మార్చుకొని అక్కడి నుంచి మనం రైట్ గైడెన్స్లోకి మనం ముందుగా వెళ్ళచ్చు. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, లేదంటే మనకి ఏదన్నా ఒక అడ్వైజర్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము కానీ రిటర్న్స్ పెద్ద బాగాలేదు అనుకున్నప్పుడు కూడా చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఫామ్ అవుట్ ఉంటుందండి. ఆ ఫామ్ ద్వారా కనుక మీరు బ్యాంకులో నుంచి లేదా డైరెక్ట్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, లేదా ఏదైనా బై ఛాన్స్ ఏదైనా అడ్వైజర్ కనుక మరణిస్తే దానికి సంబంధించిన ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకో అడ్వైజర్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం కొనసాగించవచ్చు. ఎందుకంటే ఇలాంటి కామన్, ఎప్పుడైనా మనం 15 years అని చెప్తున్నామో ఈ లాంగ్ పీరియడ్లో ఏమైనా జరగచ్చు, కాబట్టి మనం ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చెప్తున్నాను. ఓకే సార్, అసలు ఒక అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకునే ముందు అసలు అడ్వైజర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమి
ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకొని ఒక అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఎక్స్పీరియన్స్ అండి, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా బీటెక్ చదివారు, బీటెక్ చదవగానే ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో జాబ్ వస్తుంది. 2 lakhs పర్ యానం మనకి శాలరీ పే చేస్తారు వాళ్ళు. సో ఎప్పుడైతే క్రమబద్ధంగా ఒక ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 3 years ఎక్స్పీరియన్స్ తర్వాత అసిస్టెంట్ టీమ్ లీడర్ కింద, టీమ్ లీడర్ కింద అట్లా అట్లా పైకి వెళ్తారు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఎంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారో అంతకాలం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సో ఎప్పుడైతే 2 cycles చూసాలి అంటే, మార్కెట్లో ఇప్పుడు చూడండి ఒక 7 years ఒక సైకిల్ అంటారు అన్నమాట. సో 14 years మినిమం కనుక వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్ళు 2 cycles చూసుంటారు. సో వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది ఏ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ ఫండ్ హౌస్ నుంచి బయటకు రావాలి, ఏ ఫండ్ మీద మారుతున్నారు ఆ కంపెనీ, అలా వాళ్ళకు అంటే నాలెడ్జ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఫుల్ టైం ఉన్నారో అంటే ఈ ఫీల్డ్లో, కొంతమంది జాబ్ చేస్తూ సైడ్గా చేస్తారు. వాళ్ళకి ఇది పర్మనెంట్గా కాదు అడ్వైజరీ, ఒకళ్ళు ఒక టైం పాస్గా చేస్తారు కొంతమంది. అట్లాంటి కాకుండా ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. అదొక పాయింట్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫుల్ టైమ్గా ఈ ఇండస్ట్రీలో ఉండాలి. థర్డ్ టైం ఓకే, ఒక మంచి ఏజ్ గ్రూప్, ఒక 40 years 50 years ఏజ్ గ్రూప్ అయితే నెక్స్ట్ ఒక 20 years దాకా వీళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడే అడ్వైజర్ ఆల్రెడీ 65 years ఉన్నారు అంటే మనకి కొంచెం డౌట్ఫుల్, కాబట్టి ఏజ్ కూడా ఇంపార్టెంటే. సో అట్లాంటివన్నీ, ఎందుకంటే సిక్ కూడా అవ్వచ్చు, యా మేబీ ఆయన సిక్ అవ్వచ్చు. సో అట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మనం మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అసలు అడ్వైజర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎట్లాంటి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే అడ్వైజర్ని మార్చుకోవచ్చు లేదో, ఇట్లాంటి అన్ని టాపిక్స్ మీద కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్.